దేశ ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుందంటూ కరీంనగర్లో పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశాయి. మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించాయి. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో అంబేద్కర్ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు నగరంలోని కోర్టు చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మోదీ పాలన దరిద్రపుగొట్టు పాలన అని, చిన్నారులు తాగే పాలపై జీఎస్టీ విధించారని జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ అన్నారు. దేశంలో ఏ నాయకుడు పాలించని విధంగా మీ పాలన కొనసాగుతుందని చెప్పారు. మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మోదీ పాలనలో సామాన్య ప్రజానీకం బ్రతికే పరిస్థితి లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అధికం కావడంతో బెంబలెత్తుతున్నారని చెప్పారు. మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ కొరకు మరి తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, దేశ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి మీ పరిపాలన, మీ యొక్క దరిద్రపు కొట్టు పరిపాలనలో మరి దేశ ప్రజలంతా కూడా అధోగతి పాలవుతూ ఉన్నారు. అలాగే ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటిపైన మరి అనేకమైనటువంటి చిన్నపిల్లలు తాగేటువంటి పాలపైన కూడా మీరు జీఎస్టీ విధిస్తూ మరి దేశాన్ని పేద ప్రజలను మరి మొత్తం ఎట్లా అంటే దేశంలో ఏ నాయకుడు కూడా పరిపాలించినటువంటి మీ యొక్క దరిద్ర కొట్టి పాలనలో మరి ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతూ ఉన్నారు. మీరు తెలంగాణలో అడుగు పెట్టకూడదు, మీ యొక్క పరిపాలన మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారో అందరూ కూడా ఒక్క తాటి పైన నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరియు ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండదో, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతం వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఈ వ్యతిరేక విధానాలకు మరియు ఎస్సీ ఎస్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడలేదు. మరి సామాన్య ప్రజానీకము బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలతో. మరి అదే కుట్ర జమి ఇలా అనేక మంది విన అనేక రకాలైనటువంటి కేసులు, దాడులు మరియు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. సామాన్య జనం చాలా పరిశాన్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కరీంనగర్లోని కమాన్ చౌరస్తాలో ఏఐటీయూసీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. గో బ్యాక్ మోదీ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బ్యాంకు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వేలను ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రేపు నరేంద్ర మోడీ రామగుండానికి వస్తున్నాడు కాబట్టి దీన్ని మేము ఏఐటీసీ కరీంనగర్ జిల్లా సమితి తరఫున ఆయన మోడీ రాకను వ్యతిరేకిస్తూ వెంటనే గో బ్యాక్ మోడీ, నువ్వు వచ్చే ముందు ఏదైతే ఉన్నదో లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను విరమించుకోవాలి, రైతు కర్షక ఏదైతే డిమాండ్ ఉన్నాయో వాటిని పరిష్కరించాలి, 2022 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి, ఆ బ్యాంకు, బిఎస్ఎన్ఎల్ను, ఎల్ఐసిని, రైల్వేలను అన్నింటినీ ప్రైవేటి ఏదైతే చేసాలని అనుకున్నావో వాటిని నువ్వు వెంటనే విరమించుకొని ఈరోజు నువ్వు ఈ రామగుండానికి రావాలని, లేకుంటే వెంటనే వెళ్ళిపో, మోడీ గో బ్యాక్ గో బ్యాక్ అని ఈరోజు దీని నిరసనగా కరీంనగర్ జిల్లా ఏఐటీసీ తరఫున రేపు వచ్చేదానికి మోడీకి వ్యతిరేకంగా ఈరోజు గో బ్యాక్ మోడీ అని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.